हेलो हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो डेलीवरी अयिपोयिन तर्वात अदी सिजेरियन सेक्शन द्वारा डेलीवरी अयिन वाळ्ळु बेल्ट अनेदी एप्पुडु यूज चेयाली अंड एन्नी अवर्स अनेदी मन मीद उंचुकोवाली एलांटि बेल्ट नि चूज चेसुकोवाली अनेदी ई वीडियोलो शेर चेस्तानु। अंड वीडियो लास्ट वरकु चूडंडी। इन केस मीकु वीडियो नच्चिते तप्पकुंडा वीडियोनी ओक लाइक अयिते चेयंडी। लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम। फस्ट टाइम वच्चेसि डेलीवरी अयिपोयिन तर्वात अदी सी सेक्शन अयिन तर्वात एक्कुव मंदि चेप्तू उंटारु असलु बेल्ट अनेदी యూస్ చేయొద్దు అంటారు। అండ్ కొంతమంది వచ్చేసి ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఉండాలి, లేదు అంటే కొంతమంది 4th డే నుంచి మీరు బెల్ట్ అనేది యూస్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు। సో ఇన్ని మాటల్లో ఏది కరెక్ట్, ఏ విధంగా బెల్ట్ అనేది యూస్ చేయాలి, అసలు యూస్ చేయొద్దా వద్దా అని అనుకుంటే, ఫస్ట్ వచ్చేసి బెల్ట్ యూస్ చేయడానికంటే ముందుగా కూడా సి సెక్షన్ డెలివరీ ఎవరైతే అవుతారో ఆ తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు వేసిన స్టిచెస్ అనేవి హీల్ అవ్వాలి। ఆ స్టిచెస్ పెయిన్ అనేది హీల్ అవ్వాలి, మీకు అంతగా పెయిన్ అనిపించొద్దు। అలాగే స్టిచెస్ మీద ఏమన్నా పస్సు వస్తున్నట్టుగా, సీమ్ వస్తున్నట్టుగా కానీ రెడ్ కలర్ లో మనకి కొంచెం బ్లీడ్ లైట్ గా బ్లీడ్ అవుతున్నా లేదంటే వాపు ఉన్నా కానీ మీరు బెల్ట్ అనేది యూస్ చేయకూడదు। ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి। ఇవన్నీ క్లియర్ అవడానికి దగ్గరగా కూడా ఒక 10 డేస్ టు 15 డేస్ దగ్గరగా పడుతూ ఉంటుంది। సో ఆ తర్వాత మీరు బెల్ట్ అనేది మీ ఇష్టాన్ని బట్టి మీరు పర్వాలేదు బానే ఉంది అంత పెయిన్ అని అనిపించట్లేదు అంటే మీరు ఆ యొక్క ఎక్కడైతే గాయం ఉందో ఆ గాయం పైగా కొంచెం లూజ్ గా బెల్ట్ అనేది వేసుకోవాలి। ఒకేసారి బాగా గట్టిగా అయితే బిగబెట్టేసినట్టుగా టైట్ గా పెడితేనే నా పొట్ట లోపలికి వెళ్తుంది అనేసి మీరు బిర్రగా పెట్టేస్తే మనకి స్టిచెస్ అనేవి పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది, వాపు వస్తుంది, అలాగే స్వెల్లింగ్ అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది। కాబట్టి ఇలాంటివి చేయొద్దండి। ఫస్ట్ మీరు బెల్ట్ యూస్ చేయాలి అన్నప్పుడు దగ్గరగా 15 డేస్ కి చాలా వరకు గాయం అనేది డ్రై అవుతుంది, అందుకనేసి 15 డేస్ అని చెప్తున్నా। మనకి గాయం అనేది బాగా డ్రై అవ్వాలి। ఇన్ కేస్ 15 డేస్ అయినా మీకు పస్సు వస్తున్నా వాపు ఉన్నా కానీ మీరు ఇన్ కేస్ మీరు మాత్రము అస్సలు ఈ బెల్ట్ గురించి ఆలోచించొద్దు। ఫస్ట్ మీ గాయం అనేది ఎలా మార్చుకోవాలి అది చూసుకోవాలి, ఆ స్టిచెస్ అనేవి తగ్గిపోవాలి। దగ్గరగా 6 వీక్స్ టు 4 వీక్స్ టు 6 వీక్స్ వరకైనా ఉండొచ్చు, లేదంటే 8 వీక్స్ దగ్గర 2 మంత్స్ వరకు కూడా మీరు బెల్ట్ అనేది వేర్ చేయకపోవటమే మంచిది। ఎవరికైతే గాయం తగ్గలేదో నొప్పి పెడుతూ ఉందో అలాంటి వాళ్ళు యూజ్ చేయొద్దు। అండ్ ఫస్ట్ టైం మీరు యూజ్ చేస్తున్నప్పుడు కూడా బిర్రిగా ఒకేసారి పెట్టుకోకుండా లూజ్గా అది గాయం పైనుంచి మాత్రమే పెడుతూ లూజ్గా పెట్టుకోవాలి। ఎన్ని అవర్స్ ఉంచుకోవాలి రోజులు, ఒక 10 టు 8 లేదంటే 8 నుంచి స్టార్ట్ చేసుకున్నా కానీ మొదట్లో 8 గంటల నుంచి 10 గంటలు 12 గంటల వరకైనా కానీ మీరు బెల్ట్ అనేది యూస్ చేయొచ్చు। బెల్ట్ ఎలాంటిది చూస్ చేసుకోవాలి అని అంటే, బెల్ట్ చాలా రకాలు చాలా మోడల్స్లో ఉంటూ ఉంటాయి। మీరు ఒకసారి అమెజాన్కి వెళ్ళినా, ఫ్లిప్కార్ట్లో చూసుకున్నా కానీ ఆన్లైన్లో మీకు చాలా డిఫరెంట్ రకాల బెల్ట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి మీ స్కిన్ టైప్ని బట్టి। కొంతమందికి బెల్ట్ వల్ల కూడా స్కిన్ ర్యాష్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, చాలా సెన్సిటివ్ స్కిన్ అయితే మాత్రము। సో అది చూసుకొని ఒక మంచి బెల్ట్ని చూస్ చేసుకోండి। ఇన్ కేస్ నార్మల్ బెల్ట్ కంటే కూడా 3 లేయర్స్ టైప్లో ఒక బెల్ట్ అనేది ఉంటూ ఉంటుంది, ఆ బెల్ట్ చాలా బాగా వర్క్ అవుతుంది, మీకు త్వరగా లూజ్ అవ్వకుండా ఉంటూ ఉంటుంది। సో అలాంటి బెల్ట్ ఇన్ కేస్ మీరు ట్రై చేయొచ్చు ఒకసారి। సో బెల్ట్ ఈ విధంగా అయితే మనము చూస్ చేసుకోవటం అనేది ఉంటుంది। ఇన్ కేస్ మీరు బెల్ట్ కొనాల్సిన అంత స్తోమత లేదు, ఇన్ కేస్ కొనాలని ఇంట్రెస్ట్ లేదు అని అనుకోండి, జస్ట్ నార్మల్ శారీతో అయినా కానీ వ్రాప్ చేసుకోవచ్చు। దగ్గరగా చెప్పాను కదా 1.5 మంత్ నుంచి 2 మంత్స్ అయినా కానీ మీరు తీసుకోవటం బెటర్ అండి। లేదు పర్వాలేదు నార్మల్గానే ఉన్నాను ఆ పెయిన్ అలాగే ఏమీ లేదు అని అనుకున్నప్పుడు లూజ్గా వేర్ చేయొచ్చు అండి, చెప్పాను కదా లూజ్గా పెట్టుకోవాలి, టైట్గా అయితే అస్సలు పెట్టొద్దు। సో ఈ విధంగా అయితే బెల్ట్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది। అండ్ బెల్ట్ పెట్టుకోవటం ద్వారా స్టమక్ అనేది పూర్తిగా తగ్గిపోతుందా అని అంటే ఖచ్చితంగా ఎలాంటి సైన్స్ పరంగా చెప్పలేము, బట్ అబ్డోమిన్ అనేది దాని ప్లేస్లో కరెక్ట్గా ఉంటూ ఉంటుంది, అంటే కొంతమంది ముందుకు అబ్డోమిన్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, సో అలా కాకుండా కొంచెం యూట్రస్ అనేది లోపలికి ష్రింక్ అయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది। సో తద్వారా కూడా బెల్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు। ఇన్ కేస్ శారీస్తో యూజ్ చేసినా బెల్ట్తో యూజ్ చేసినా రిజల్ట్ ఒకే విధంగా ఉంటూ ఉంటుంది, సో మీ బడ్జెట్ని బట్టి మీరు ఇదా అదా అని ట్రై చేసుకోండి। సో బెల్ట్ అనేది పూర్తిగా గుర్తుపెట్టుకొని స్టిచెస్ అనేది తగ్గిన తర్వాత యూజ్ చేయాలి। 4th డే నుంచి 3rd డే నుంచి కూడా యూజ్ చేయొచ్చు అంటారు, కానీ అది వారి తత్వాన్ని బట్టి మాత్రమే బేస్ అయి ఉంటుంది, లేదా లూజ్గానే చేసుకుంటాను నేను బొడ్డు పై వరకు పెట్టుకుంటాను అంటే అది మీ ఇష్టము। దాదాపుగా అయితే అసలుకి బెల్ట్ అనేది దగ్గరగా సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళకి 1 మంత్ 1.5 మంత్ దగ్గర 2 మంత్స్ అయినా కానీ పెట్టుకోవద్దని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు, ఇంక దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి। అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, సీ యూ అనదర్ వీడియో।
అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.